పరీక్ష రాసేటప్పుడు షార్ట్ కట్స్ ఉండవు. షార్ట్ కట్స్కు మనం గనక తాబిచ్చినాము అని అంటే పరీక్షలు ఫెయిల్ అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం, ప్రతి మనిషిలోకి బుర్రలోకి ఎక్కించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఇది చేసేది ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే మనల్ని మనం రేపొద్దున గెలిపించుకునేందుకు కోసం మనం చేసుకుంటున్నాం ఈ పని. రేపొద్దున మనం గెలిచి రావడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దీంట్లో ఎక్కడ కూడా మనం షార్ట్ కట్స్ ఉపయోగించినామనంటే నష్టపోయేది మనం. ఈ రోజు నుంచి లెక్కేస్తే ఎన్నికలు బహుశా 19 మంత్స్. ప్రతిరోజు కూడా మనము పరీక్ష కోసం సన్నద్ధం అవుతున్నామని చెప్పి అడుగులు పడకపోతే నష్టపోయేది మనం. గడప గడపకు మీరు పోయినప్పుడు తలెత్తుకొని మీరు వెళ్ళి పలాని మంచి చేశాము అని చెప్పే పరిస్థితిలో ఈరోజు గవర్నెన్స్ మనం ఇచ్చి ఆ తర్వాత మీరు పోతూ ఉన్నారు. ప్రతి ఇంటికి ఏ మేలు జరిగింది, ఎంత మేలు జరిగింది, ఏమేమి స్కీములు అందాయి అని చెప్పి లిస్టు తీసుకొని పోతూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ కూడా మీరు చెప్పిన దానితో వాళ్ళు ఏకీభవించి మన ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నది ఒకటి, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అక్కడికి వెళ్ళేసరికి ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోవడం, 100% హౌసెస్ కంప్లీట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పటికప్పుడే గ్రామ సచివాలయంలో మీరు వెళ్ళి 2 రోజులు 3 రోజులు తిరిగిన తర్వాత, ఆ 3 రోజుల తర్వాతనో 2 రోజుల తర్వాతనో అప్పటికప్పుడే వర్క్స్ శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా చేయండి. దిస్ ఈస్ ఆల్సో ఈక్వలీ ఇంపార్టెంట్. 100% 175కి 175 కొట్టాల, 175కి 175 ఒక సీట్ మిస్ కాకూడదు. కొట్టడాని కోసమే నేను ఈరోజు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్తా ఉన్నాను. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. మనసా వాచ కర్మన గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి చెప్తా ఉన్నా. వై ఇస్ ఇట్ నాట్ పాసిబుల్? 87% బెనిఫిషరీస్ ఉన్నారు. ప్రతి ఇంటికి మంచి చేసినామని చెప్పి ప్రతి ఇంటికి లెటర్ తీసుకొని పోతా ఉన్నాం. ఇంటికి మంచి జరిగాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. గ్రామంలో ఆ సచివాలయంకి పోయినప్పుడు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ వర్క్స్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవడం, అవి అటెండ్ కావాలి. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత 2 నెలల్లో వర్క్లు స్టార్ట్ అయ్యేట్టుగా చేస్తూ ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా ప్రతి ఇంటికి పోవడం, నెలలో 16 రోజులు కనీసం కేటాయించడం, ప్రతి సచివాలయానికి కనీసం 2-3 రోజులు పైన కేటాయించడం, ఇది మీరు చేయాల్సిందల్లా. పోయినప్పుడు షార్ట్ కట్ లేకుండా 100% హౌసెస్ కవర్ చేయడం, ఇది మీరు చేయాల్సిన పనులు. మీ తరపు నుంచి ఇది జరిగిందని అంటే ఆటోమేటిక్లీ క్లీన్ స్వీప్ చేస్తాం. రాజకీయం అనే ఒక మన ఒక జీవితాన్ని మనం ఎంచుకున్నాం, దానికోసం ఇది చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలుగా ఎన్నికై మళ్ళీ గెలిచి రావడం అన్నది ప్రజల్లో మనం గౌరవాన్ని పెంచుకునే కార్యక్రమం ఇది. ఎమ్మెల్యేలుగా ఎలెక్ట్ అయి ఓడిపోతే మీ గౌరవం తగ్గుతుంది, అవసరం లేదు. దేవుడి దయ వల్ల ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం కష్టపడినాము అని అంటే గెలుచుకొని రాగలుగుతాం. మన గ్రాఫ్ పెంచుకునే దానికోసం అన్ని ఆయుధాలు అన్ని అస్త్రాలు మీ చేతుల్లో ఉన్నాయి, ఈరోజు ఉపయోగపెట్టుకోండి. మనల్ని నమ్ముకొని 1,000,000,000 మంది ఉన్నారు. 1,000,000,000 మందికి మనం జవాబుదారీతనంలో ఉండం. జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతాం, అధికారం లేకపోతే ఎవరికి మంచి చేయలేము. 175కి 175 టార్గెట్ పెట్టి కొడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ కావాలి, దానికోసం అందరం కూడా కష్టపడదామని చెప్పి చెప్తా ఉన్నాం.